బనారసి చూస్ చేసుకోవడంలో హ్యాండ్లూమ్స్కి కానీ వీవర్స్కి కానీ కొంచెం నా సైడ్ నుంచి ఏదైనా ప్లస్ పాజిటివ్నెస్ యాడ్ అవ్వాలి అన్న థాట్తో ఏమైనా స్టార్ట్ చేశారా, లేదు మీకు ప్యాషన్ కాబట్టి దీనికి వెళ్ళిపోయారా? సీ, నాకు స్టార్ట్ చేసినప్పుడు ఈ హ్యాండ్లూమ్ పవర్ లూమ్ అనేది నాకు తట్టనే లేదండి అసలు, నిజంగా చెప్పాలంటే, టు బి వెరీ ఫ్రాంక్. సో వన్స్ ఐ స్టార్టెడ్ సీయింగ్ దేర్ హార్డ్ వర్క్, వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్కి వాళ్ళు సంపాదించేది, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ కష్టాలు అవన్నీ, వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ సర్కిల్ ఓన్లీ దెన్ యూ నో ఇట్. మీరు ఇట్లా బిజినెస్ ఎంటర్ అయిపోగానే హ్యాండ్లూమ్ పవర్ లూమ్ డిఫరెన్సియేషన్ అవన్నీ తెలియవు మీరు, బికాజ్ యూ ఎంటర్ ఇన్ టు అ బిజినెస్ థింకింగ్ సంథింగ్ అండ్ బట్ యూ ల్యాండ్ సమ్వేర్ ఎల్స్. సో వన్స్ యూ బీన్ దేర్, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని చూడడం, వాళ్ళు చిన్న చిన్న రూమ్స్లో లైటు ఫ్యాను లేకుండా పనిచేస్తారు, లైట్ ఫ్యాన్ పెట్టుకోగలిగినా పెట్టుకోలేని పరిస్థితి, ఎందుకంటే వీవింగ్ చేసేటప్పుడు యూ కాంట్ హ్యావ్ ఆల్ దోస్ కంఫర్ట్స్, దారాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఆల్ దట్ స్టఫ్. సో లేటర్ ఆన్ వెన్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దీస్ వీవర్స్ క్లోజ్లీ, అప్పుడు దట్స్ వెన్ వీ రియలీ అండర్స్టూడ్ హౌ ఇంపార్టెంట్ దిస్ హ్యాండ్లూమ్ ఇస్ అండ్ ఈ ఎస్పెషలీ దిస్ ఆర్ట్ ఆఫ్ బనార్సీని కాపాడుకోవడం అనేది, ఇట్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ మీ దిస్ వర్క్ ఈస్ మోర్ దాన్ బిజినెస్ నౌ, ఇట్స్ బియాండ్ దట్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ I am very responsible about, like I encourage handloom, I wear handloom, I also encourage people to wear handloom and I request them not to buy power looms just because, you know, a little differentiation in price I understand sometimes, but then try to buy a handloom, rendet degara okadu konukuntaremo, but try to buy handloom so that there is a family who lives on that. Yeah, true actually. Yeah. So follow avandi, vachede em undi. So watch my interview on Fashionvu. And for more fashion related details and updates, please subscribe to the channel Fashionvu.